మ్యూజిషియన్స్. రామాన వెల్త్ లో గోల్డ్ మెడల్ నాన్ ఫిలిం సెలబ్రిటీ, నిజంగా చాలా ఆనందంగా ఉంది. మెడల్ తీసుకున్న ప్రతిసారి మన చేతిలో మన జాతీయ జెండా ఉంటది, ఆ ఫీల్ ఎలా ఉంటది అక్కడ? నేషనల్ ఆంథమ్ ప్లే అవుతున్నప్పుడు అంటే నాకైతే ఐ హ్యాడ్ టియర్స్ అన్నమాట ఇన్ మై ఐస్, నాకైతే గూస్ బంప్స్ ఉండినాయి. ఎస్పెషలీ మన కంట్రీ ఫ్లాగ్, మన నేషనల్ ఆంథమ్ వేరే కంట్రీలో వెన్ ఇట్స్ గోయింగ్ హై. సింధు అంటే ఇంటి పేరేంటి? పూసర్ల. పూసర్ల వెంకట సింధు. మనం ఏ ఒకేషన్ లో కలిసాం? విద్యానికేతన్ అప్పుడు. మోహన్ బాబు గారు, మీ ఇద్దరు కలిసి డాన్స్ చేయండి అయ్యా. చేయాల్సిందే. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం? చాలా మంది ఉన్నారండి. సింగిల్ పర్సన్ ప్రభాస్. సేమ్ హైట్ కాబట్టి బాహుబలి. మంచి ఫ్రెండ్స్. ఓ, అందరు ఫ్రెండ్స్ కలిసి షికార్లకి, రెస్టారెంట్లకి, సినిమాలకి వాళ్ళు వెళ్తుంటే లోపల ఫీలింగ్ ఏంటి అంటే, నాకు ఏం అంత ఫీలింగ్ ఉండేది కాదండి, ఎందుకంటే నేను వాళ్ళకంటే ఎక్కువ తిరుగుతా కదా బయట దేశాల్లో. చాలా సేపటి నుంచి డాడీ వస్తున్నారు. మీరు అడుగుతున్నారు డాడీ గురించి, మమ్మీ గురించి అడగట్లేదు. మీ మమ్మీ గురించి చెప్పమ్మా. వాళ్ళే మంచి బ్రెయిన్. స్పోర్ట్స్ కొచ్చేమో నాన్న తీసుకెళ్తావు, అవార్డ్స్ ఫంక్షన్స్ కి మాత్రం అమ్మని తీసుకెళ్తా. అలా ఏమీ లేదు. సెంటిమెంట్ ఏమైనా ఉందా? అలాంటివి ఏమీ లేవు, బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. సచిన్ టెండూల్కర్కి ఎవరైనా బౌలర్ రెచ్చగొడితే ఆయన రెచ్చిపోయి వాడికి చుక్కలు. సో అట్టగా ఎప్పుడైనా మనకి చాలా మంది తగిలే. ఏ కంట్రీ వాళ్ళు? రీసెంట్ గా నేను ఏషియన్ ఛాంపియన్షిప్ లో యమగుచి అని జపాన్ నుంచి, ఓకే, నేను సర్వీస్ చేయడానికి రెడీ అవుతుంటే ఎంపైర్ వచ్చేసి, లేదు నువ్వు డిలే చేస్తున్నావు, అపోనెంట్ కి ఇచ్చేసే పాయింట్ అని కోపం వచ్చింది. ఆ లోపల అంతా అయింది కానీ మ్యాచ్ మాత్రం. ఫ్యూచర్ లో పివి సింధుని స్క్రీన్ మీద హీరోయిన్ గా చూడొచ్చా? ఏమో సింధు మా నా బయోపిక్ ఉండొచ్చు, ఏమో ఎవరికి తెలుసు. దాంట్లో ఫాదర్ వేషం ఫాదరేనా? అది సీక్రెట్ అని చెప్పేస్తే ఎట్లా? ఎందుకంటే నేను దాంట్లో హీరోగా చేద్దాం అనుకుంటా. ఇప్పటిదాకా ఎన్ని లవ్ లెటర్స్ అందుకున్నావు? లెటర్స్ వచ్చాయి బట్ అంటే ఇంటికి వచ్చాయి. నాన్నగారు చదివేవాళ్ళ? అందరం కలిసి చదివాం. కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక 70-year-old మ్యాన్, నేను సింధుని చేసుకోకపోతే నేను సింధుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి చేస్తాను అని అప్పుడు తెలిసి వచ్చింది. ఎప్పుడు నాకు నచ్చాలి అట్లా నేను చూస్తా. అబ్బాయిలు రెడీగా ఉండండి. విమర్శలు చెప్పడం చాలా ఈజీ కదా, దాన్ని ఎలా ఎదుర్కొంటావు? ఎందుకు అలా ఆడుతున్నావు? వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో ఆడావు కదా, 21-7 అలా ఆడాలి అని అంటారు. అప్పుడు అనిపిస్తుంది నువ్వు వచ్చి ఆడు, నీకు తెలుస్తుంది అని. కానీ నువ్వు చాలా లక్కీ ఇవ్వాలి తెలుసా? ఎందుకు? నేను బ్యాడ్మింటన్ ఆడుంటే నువ్వు ఈ పొజిషన్ ఉండేదని. మా డాడీ కూడా అదే అన్నారు. అన్నారా? మంచి హ్యూమర్ ఉంది నీ బాడీలో. నీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు? మీరే. ఓ సారీ, మీరు యాక్టర్? ఏ సినిమా బాగా? సూపర్. చాలా మంది అమ్మాయిలు ఆ స్కర్ట్ ఎక్కడ కొందరని అడిగారు. ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ సూపర్ మూవీ. ఇంకా మీ డ్రెస్ బాగా ఉందేమో. డ్రెస్ ఇచ్చారు అవార్డు? అనుకుంటున్నా నేను కూడా. నీ పెళ్లికి అది వేసుకొస్తాను. ఇప్పుడు ఏంటి, చాముండి గారు కార్ల కంపెనీ ఏమైనా ఉందా? కార్ కంపెనీ లేదు కానీ పాపం ఆయన చాలా సపోర్ట్ చేస్తారు. ఆయన ఏవరు తెలుసా మీకు? తెలియదు. రెండు కార్లు తీసుకున్నా ఆయన ఏవరో తెలీదా? కాదు తీసుకున్నా కదా, ఆయన ఊరితో ఏం సంబంధం? ఈసారి రాయమండ్రిలో కనిపించి చెప్తాను. అందుకే రాజమండ్రి రావట్లా. నీకు ఇష్టమైనది ఒక వస్తువు నాకు ఎందుకో అది తెలిసి నేను తీసుకొచ్చాను. ప్యారిస్ నుంచి తెద్దాం అనుకున్నాను. ఈరోజు నువ్వు ఇంత స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం అయినా అకాడమీ నుంచి నువ్వెందుకు బయటకు రావాల్సి వచ్చింది? అంటే యాజ్ అ ప్లేయర్, యాజ్ అ కోచ్, కొన్ని నాకు నచ్చలేదు కొన్ని విషయాలు. ఎస్పెషలీ అక్కడ ఉన్నప్పుడు